బాధితులకు వాడే రెమెడీసివర్ ఇంజెక్షన్లు సరిపడినన్ని పంపిణీ చేయడం లేదని మంత్రికి ఫిర్యాదు రావడంతో ఆయన బందరు ఆర్డీఓ కాజావలి తహసీల్దార్ సునీల్ బాబుతో కలిసి సెంట్రల్ మెడిసినల్ స్టోర్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ ఫార్మసీ స్టోర్ ఇన్ఛార్జిగా ఉన్న మాలతిని ఎందుకు సరిపడినన్ని మెడిసిన్స్ పంపిణీ చేయడం లేదని ప్రశ్నించగా డీసీహెచ్ సంతకం లేకుండా మెడిసిన్స్ ని పంపిణీ చేయడం లేదని సమాధానం రావడంతో ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇకనైనా ఇటువంటి నిర్లక్ష్యపు ధోరణిని విడనాడాలని లేకపోతే ఎటువంటి చర్యలైనా తీసుకోవడానికి వెనకాడబోమని మంత్రి పేర్ని నాని హెచ్చరించారు. అంబులెన్స్ అద్దె తెచ్చుకున్నారు రోజుకి ఏంటి నిన్ను మొలాపలు పడుకో పెట్టే వరకు అంబులెన్స్ అద్దె ఆక్సిజన్ పెట్టి ఆడిస్తున్నారు. రాత్రి నుంచి ఒక పేషెంట్ లేడీ పేషెంట్ బచ్చన లక్ష్మి అమ్మాయి.